అందరికి నమస్కారం ఈరోజు విశాఖ శారదాపేట దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా మరి రాష్ట్ర మంత్రివర్యులు సిదిరి అప్పలరాజు గారిని ఒక సిఏ గారు అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు లోన్కి వెళ్ళకుండా ఆపేరు అన్నది ఒక వాదన ఆయన వెళ్ళమన్నారు ఆయన అనుచరులు లోన్కు అనుమతించలేదు అన్నది ఇంకో వాదన అందుకు మంత్రి గారి కోపం వచ్చిందని ఆ సిఏ గారు మంత్రి గారితో అమర్యాదగా ప్రవర్తించారు మొహమ్మద్ గేట్ వేశారు అన్నది ఒక వాదన ఇన్ని వాదనలు వచ్చిన అన్నిటికన్నా బాగా హైలైట్ అయింది ఏంటంటే మంత్రి గారు సిఏ గారిని చొక్కా తీసి కొడతానన్న పదం అయ్యా మంత్రి గారు మీ తరపునే ఒకవేళ పూర్తిగా తప్పు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిది సిఐ గారిది అనుకుందాం మీరేమి సామాన్య వ్యక్తి కాదు ఒక శాసనసభ్యుడు ఒక రాష్ట్ర మంత్రి అటే వ్యక్తి కూడా ఏమీ దారినిపోయే వ్యక్తి కాదు ఒక ప్రభుత్వ ఉద్యోగి మీకు అమర్యాదగా అతను మీతో ప్రవర్తించినట్లయితే మీరు అతని మీద శాఖాపరమైన చర్యలు తీసుకోమని అతను పై అధికారులు కంప్లైంట్ చేయండి మీరే పోలీసును చొక్కా ఓడదీసు కొడతాను అంటున్నారు అదే పోలీసులు లేకపోతే రాజకీయ నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు ఎవరు అధికారంలో ఉన్నా వీళ్ళ చేసే పనులకి జనాలు కూడా మీరు ఏదైతే అయిందా అన్నారో జనాలు కూడా మీకు అది చేసి చూపిస్తారు ఒక పక్కన రాజకీయ నాయకులకి అడుగులకు మడుగులు పోలీసులు అని ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి తిట్లు తినవలసింది పోలీసులే ఇంకో పక్కన మీ బామ్మ మధ్య వచ్చాడు మీ అనుచరులు వచ్చారు మీ ఫాలోవర్స్ వచ్చారు మీ కార్యకర్తలు వచ్చారు వీళ్ళందరికీ ఒంగొంగి దన్నాలు పెట్టలేదని చెప్పి గుడ్డలు వేసు కూడా తీసుకుడతానంటుంది మీరే ఇటు ప్రతిపక్షాలు ప్రజల మధ్యన అటు అధికార పక్ష నాయకుల మధ్యన జరిగిపోతుంది పోలీస్ వ్యవస్థ ఇటువంటి పరిస్థితుల్లో పోలీసుల వాళ్ళ విధుల్ని ఎలా నిర్వర్తించగలరు దయచేసి మీరు ఐదు సంవత్సరాలు శాసనసభ్యులు మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ముఖ్య మీరు మంత్రివర్యుల కింద పనిచేస్తారు కానీ ఇప్పుడు గవర్నమెంట్ కొత్త రూల్స్ ప్రకారం అరవై రెండు సంవత్సరాలు వచ్చే వరకు కూడా సర్వీసులో వాళ్ళ సేవలు అందించేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అతి ముఖ్యంగా పోలీస్ శాఖ వారు మరి మనమే నోటుకు వచ్చినట్టు పేలితే రేపన్న రోజు రౌడీ మూకలు అల్లరి చల్లరణయాళ్ళు వాళ్ళకి మర్యాద ఇస్తారా ఇలాగే ఉంటే ఆ పోలీసులని మిగతా ప్రజలు లెక్క చేస్తారా ఇలా లోకు కింద తయారైతే రేపొద్దున శాంతి భద్రతల్ని మీరు కాపాడతారా మీ అనుచరులు వచ్చి కాపాడతారా దయచేసి మాలాంటి వాళ్ళు సామాన్య ప్రజలు నోరు జాగ్రత్త బుద్ధి చెప్పుకోవలసిన పొజిషన్లో ఉన్న నాయకులు కానీ అధికారులు కానీ సమన్వయం పాటించండి తద్వారా సమాజాన్ని ముందుకు నడిపించుకొని కోరుకుంటున్నాను జైహింద్